ఏ ఎన్నికలకైనా ఏదో ఒక ప్రత్యేకతతో విలక్షణమైన తీర్పుతో వార్తల్లో నిలిచే పిఠాపురం ఈసారి కూడా అదే ప్రాంతాల్లో నిలవనుందా ప్రస్తుతం అయితే అదే పరిస్థితి కనిపిస్తుంది ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం పిఠాపురం మున్సిపాలిటీ పదకొండవ వార్డు వైసీపీ కౌన్సిలర్ అరగెల మాధవరావు అకాల మరణం చెందడంతో అవార్డుకి ఉప ఎన్నిక అనివార్యమైంది దీంతో కౌన్సిలర్ అభ్యర్థిగా వైసీపీ నుంచి అరిగెల మాధవరావు భార్య అరిగెల వరలక్ష్మికే ఏకగ్రీవం అయిపోతుందని అందరూ అనుకుంటున్న సమయంలో టీడీపీ రబుల్ అభ్యర్థిగా జనపరెడ్డి రాంబాబు నామినేషన్ వేయడంతో ఈ ఎన్నిక మరోసారి రసవత్తరంగా మారింది ఈ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ఘట్టం శుక్రవారంతో ముగిసిందే నామినేషన్లకు చివరి రోజు ముందు రోజు గురువారం నాడు టీడీపీ తమ అభ్యర్థిగా పెద్దరెడ్ల నందిబాబును ప్రకటించింది దీంతో అంతవరకు తననే ప్రకటిస్తారనుకుని ధీమాతో ఉన్న మాజీ కౌన్సిలర్ జనపరెడ్డి రాంబాబు కంగు తిని టీడీపీ రెబల్గా ఒకటి ఇండిపెండెంట్గా ఒకటి నామినేషన్లు వేశారు దీంతో తమ అభ్యర్థిపై సానుభూతి చూపించి నామినేషన్లు వేయద్దంటూ వైసీపీ నాయకులు కొందరు నామినేషన్లకు చివరి రోజున శుక్రవారం నాడు టీడీపీ ఇన్ఛార్జ్ జస్వేశన్ వర్మను బీజేపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శ్రీను బీజేపీ నేత బుర్రి మురళీధర రావును కలిసి మంతనాలు జరిపి అభ్యర్థులు నామినేషన్ వేయకుండా నిలుపు చేయడంలోనూ అరగెల వరలక్ష్మిని ఏకగ్రీవం చేసేందుకు కృతకృత్యులయ్యారు కానీ ఇక్కడ పార్టీ అధినేత నచెప్పినా వినకుండా టీడీపీ నుంచి అభ్యర్థిగా ఒకటి ఇండిపెండెంట్గా ఒకటి జనపరెడ్డి రాంబాబు నామినేషన్లు వేయడంతో కాద కాస్త అడ్డం తిరిగింది